పేడ్ చేయాల్సిన అవసరం లేకుండా మూవీ ఇచ్చావు, థ్యాంక్స్ లాట్ గురించి. ఇప్పుడు రవీంద్ర విలాస్ వచ్చి పోయిట్రీ చదువుతారు సార్, కూడా యాక్చువల్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, కరీంనగర్ నుంచి వచ్చారు. ఎన్ఈఏ ముచ్చట్లోని కరీంనగర్లో కవిత్వానికి సంబంధించి ఒక గ్రూప్ ఉంది, దాంట్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తుంటూ కవిత్వానికి సంబంధించి మీటింగ్స్ జరుగుతుంటాయి. రవీంద్ర గారు కూడా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి గమనిస్తున్నాను నేను, 6 మంత్స్ నుంచి యాక్టివ్గా రాస్తున్నట్టున్నారు బాగా పోయిట్రీ. కవిసంగంలో కూడా పోయిట్రీస్ చూశాను. ఎక్కువగా సామాజిక అంశాల మీద రాయడానికి ఇష్టపడతారు. తనకి ఇష్టమైన పోయిట్స్లో అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక పోయిట్ అని చెప్పారు. సో ఆ భావజాలము, తర్వాత సమాజం పట్ల స్పృహ చాలా ఉంది. సో రవీంద్ర గారు వచ్చి పోయిట్రీ చదివే బిఫోర్ యాకూబ్ గారు ఏదో చిన్న అనౌన్స్మెంట్ చేస్తున్నట్టున్నారు, ఒక నిమిషం. తురుపు మొక్క ఈయన ఒకడా ఒక తురుపు మొక్క, ఈ లోపల ఒక బొకే ఇక్కడికి వస్తుంది. ఈ బొకే ఎందుకు ఏమిటి అని అందరు అనుకోవచ్చు. ఒక మిత్రుడు కట్టా శ్రీనివాస్ అని ఉన్నాడా ఇక్కడ? కట్టా శ్రీనివాస్ అని ఒక మిత్రుడు 3 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. మళ్ళీ ఆ ఉద్యోగ బాధ్యతలు ఇక్కడ అయిపోవడం వల్ల ఖమ్మం జిల్లాకి వెళ్తాడట, కానీ కవి సంగమంతోనే ఉంటాడు. కానీ ఈ కవి సంగమం ఇంతమంది కవులు పోగుపడ ఒక దగ్గరికి రావడానికి, ఇంత పని జరగడానికి, ఇవాళ కిరణ్ గాలియా, వాహిద్, యశస్వి, ఇప్పుడు నాకు నన్ను గుండెల నిండా నాకు సంతోషం విరించి ఇచ్చాడు. నేను ఇక్కడ ఈ వేదిక మీద నుంచే నేను తయారయ్యాను, నేను ఇక్కడి నుంచే కవిత్వం మొదలు పెట్టానని ఇట్లా ఉన్నవాళ్ళు అంటే చాలా ఆయన కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ స్టేట్మెంట్ అది, ఓపెన్ హార్ట్ నేను ఇక్కడే తయారని చెప్పాడు. చాలామంది ఓపెన్ హార్ట్ స్టేట్మెంట్లు ఇవ్వరు, అలా క్లెయిమ్ అట్లా కూడా అక్కర్లేదు కానీ, బట్ ఏదుంటే అది ఆ ప్రేమని అట్లా ఇస్తాడని చెప్పడం. కట్టా శ్రీనివాస్ ఏం చేశాడు, కవి సంఘం ఏర్పడింది అని చెప్తే నా దగ్గరికి ఏదన్నా పని వస్తే నేను ఎంత తెలివిగలవాడినంటే ఇది చెయ్యాలి అంటే వెంటనే ఫోన్ చేసి కట్టా శ్రీనివాస్, కట్టా అన్నయ్య, నేను ఈ మధ్య కొత్తగా ఆయన ఇంప్రెస్ చేయడానికి అన్నయ్య అంటున్నా, అన్నయ్య ఇది ఇట్లా వచ్చింది మీరు చేయాలి. నేను ఒక ఫేస్బుక్లో ఒకటి రాశాను, కట్టా శ్రీనివాస్ నాకు మిత్రుడుగా దొరకడం నేను చేసుకున్న అదృష్టం. కట్టా శ్రీనివాస్ అనేవాడు ఆ మిత్రుడు ఉన్నాడు అని భరోసాగా ఉండదు. అటువంటి మిత్రుడు వెళ్తున్నాడు ఈ వేదిక మీదే కంటిన్యూస్గా ఉంటాడు, రేపు కూడా అట్లానే అక్కడ నుండి ఫోన్ చేస్తే అలాగే చేస్తాడు, ఈ మీట్స్ కూడా పనిగట్టుకుని వస్తాడు, తర్వాత అన్ని పనులు చూస్తాడు. కానీ ఈ బొకేని ఆయన చేతిలో పెట్టి వీ లవ్ యూ అని చెప్పడం కోసం ఈ టైము తీసుకున్నాం. వీ లవ్ యూ ద కొప్పర్తి గారు, వీ లవ్ యూ, అందరు చప్పట్టు కొట్టండి ఒకసారి, వీ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ అనేక సంతోషాలు, జరీనా బేగం గారిని కూడా ఒక కొత్త కవయిత్రిని వేదిక మీద నుంచి, ఆవిడ టైమ్ లైన్లోనూ అంతకుముందు కవి సంగమంలో రాసిన పోయిన చూసి షాక్డ్ అనమాట, భలే రాశారని ఆవిడ పట్టుకోవడానికి అనేక ఫోన్లు ఆఖరికి పెట్టుకొని, మీకు ఇచ్చిన టైంలో మీలాంటి వాళ్ళు కవిత్వంలోకి రాసి మీరు ముందు మాట్లాడిన మాటలు చాలా కదిలించాయి, బ్రహ్మాండం అటువంటి వాళ్ళు. ఇది వృక్షం చెట్టు ఆ చెట్టు కిందే అని సింబాలిక్ అయినా, ఈ వృక్షం కింద ఈ నీడ, ఈ మొక్క, దీనికి సంబంధించిన ఫలాలు ఇవన్నీ కూడా అందుతూ ఉండాలి. రేపు కార్డియాలజీ డాక్టర్ ఉన్నాడు కాబట్టి నాకు రేపు గుండె నొప్పి వచ్చినా హార్ట్ అటాక్ వచ్చినా చూసుకోవడానికి ఉన్నాడు, కానీ అలా నేను రోజు చేయడానికి నా చేతులు పనికిరాకపోయినా. మీరందరూ కవి సంగమాన్ని, కవి సంగమం వల్ల నాకేమిచ్చింది అని యశస్వి అంటే నేనేమి సమాధానం చెప్పను. మనం ఎవరికి ఎంత ఇచ్చాం, మనం 4 కలపడానికి ఎంత ప్రయత్నం చేస్తాం, ఆ 4 కలవడం ద్వారా కవిత్వమే రాశారా ఇంకేమి రాశారా పక్కన పెట్టండి. మనుషుల్ని కలపడమే కవిత్వం. ఇంకా వేరే నేను నీకేమిచ్చాను, నువ్వు నాకేమిచ్చావు, మనం ఎంత తీసుకున్నావు ఎంత తీసుకున్నావు, ఈయన కంప్యూటర్ మీద కూర్చొని ఏదో ఆఫీసులో పనిచేస్తే అదనంగా 1 లక్ష రూపాయలు సంపాదించుకునే అంత టాలెంట్ ఉన్నవాడు. కిరణ్ గాలి గట్టిగా ఇక్కడికి వచ్చే టైముని ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే 1 లక్ష రూపాయలు రోజుకు సంపాదించే మనిషి. ఎవరికి ఏమి ఇస్తాం,
ఆయన ట్రాన్స్లేషన్ మీద చూస్తుంటే రోజుకు ఒక పుస్తకాన్ని చేస్తాడు వాహిద్ ఫరీద్ మీద. ఒక పుస్తకాన్ని మీరు ఇవ్వాలి ఇవ్వండి, పొద్దుపుడికి ఇవ్వమని చెప్పండి, ట్రాన్స్లేట్ చేస్తే ఆయనకి ఏమి ఇస్తున్నాం? ఇది ప్యాషన్. ప్యాషన్లో ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు ఉండవు. కాబట్టి అటువంటి మిత్ర బృందం కవిసంగమం వల్ల ఇంతమందికి ఆయన వారణాసి భానుమూర్తి అమెరికా నుంచి వచ్చి హాయిగా స్కోడా కార్లో దిగే మనిషి, తిరిగే మనిషి 5:30 వచ్చి అక్కడ కూర్చొని కవితం బండి దగ్గరికి వచ్చి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఓపెన్ స్టేట్మెంట్, ఓపెన్, కవిత్వాన్ని ప్రేమిస్తున్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, మీ పాదాలకు వందనం, మీ పాదాలకు వందనం. ఇక అంతకంటే నేనేం చెప్పలేను. కవిత్వం నాకేమిచ్చింది కాదు, కవిత్వానికి మనమేమిచ్చాము, ఎంతమందిని ఎంతమందిని ప్రేమించాము, ఎంతమంది అడ్డగోలు స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ కవిత్వం ఇట్లా కలిసే మనుషుల్ని దూరంగా చేసుకోవడం మంచిగా ఉండదు. హాయిగా వీ లవ్ యూ కట్ట, అలా లాంటి మాటల్ని మనం మనం అందరం ఒకరికొకరు చెప్పుకుంటూ చేసుకోవాలి. నన్ను కూడా గైడ్లు రాయమని అందరూ అడుగుతుంటారు, ఆ ప్రింటర్లు ఈ ప్రింటర్లు అడిగితే నేను గైడ్ రాసుకుంటూ కూర్చుంటే ఇక్కడ ఇలా ఇవాళ జరీనా బేగం గారు రాయడం కానీ, వచ్చి చదవడం కానీ, ఆవిడని పరిచయం చేసుకోవడం కానీ ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. ఇవన్నీ సాధ్యం చేసిన కవి సంఘం మీ అందరిది, మనందరిది, మనం అందరం దీనికి ఒక ప్యాషన్ లాగా చేద్దాం. ఇంకొక తురుపు ముక్క, ఈయన కవిత్వం కూడా ఇష్టం బోళ్ళంతా, ఈ బోళ్ళంతా ఇష్టమైనటువంటి రవీంద్ర వీరసాగర్ని ఒకటే ఒక్క కోరిక కొడుతున్నా, 2 పోయిన్స్ చదువు.